డైలాగ్ నువ్వు మాట్లాడాలి, డైలాగ్ మాట్లాడేసి వాళ్ళు చూడండి ఎంత వచ్చిందో, మేము అరెస్ట్ అవ్వడము, గొడవలు చేయడము రాస్తుంటాయి. ఒకటి మీరు ఒక మాట ఇచ్చేటప్పుడు ఆ మాట వెనక్కి తీసుకున్న పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు మాట్లాడకూడదు. మీరు ఇష్టం వచ్చిన మాట్లాడేసి మనకి ఏదో రెండు మీడియాలు ఉన్నాయి కదా, నాలుగు సోషల్ మీడియా ఉంది కదా, మనకి వెనక చప్పట్లు కొడతారు అనుకుంటే కుదరదు. జనసేన పార్టీ దగ్గర అది మా దగ్గర తిరుపతి జనసేన పార్టీ నాయకులు కుదరదు, గొప్పగా చెప్తాం గతంలో కూడా అదే చేస్తాం. ఈరోజు వస్తామని చెప్పాం, మాట నిలబెట్టుకున్నాం, బయలుదేరాం, పోలీసులు పంపించి భయపడి అడ్డుకున్నారు. పోలీసులు వ్యవస్థ ఎదుర్కొనికి వస్తాం, మేమేమన్నాం నగరికి వచ్చి ఈ అభివృద్ధి చూస్తాం. నిజంగానే మీరు అభివృద్ధి చేస్తుంటే సమస్య రోజా అంటాం, లేదు అంటే చెత్త రోజా అంటాం అన్నాం. ఆమె అభివృద్ధి చేస్తుంటే ధైర్యంగా మనం పిలవాలి, కానీ అమరావతిలో మీద అనుకొని కూర్చొని రాకుండా రమ్మని చెప్పడం పిలిపిస్తే కాదు. విషయాన్ని మేము సీరియస్ గా తీసుకుంటాం. ఇప్పుడు సవాలు చేయడం కోసం రోజా గారు సవాలు చేస్తాం, చెప్పుకోం రోజా గారు చరిత్ర ఇప్పటికైతే మంచిది. ఇంకా మీద మళ్ళీ జనసేన రచ్చగొట్టి సవాలు చేస్తున్నా, నగరికి రండి, మా ఇంటికి రండి, ఈ డైలాగ్ చెప్తే మాత్రం మేమైతే ప్రసక్తే లేదు. రోజాకే సవాల్ చేస్తున్నాం, నీకే సిద్ధశుద్ధి ఉంటే నా తిరుపతికి ప్లేస్ నువ్వు చెప్పు, కూర్చుందాం జనసేన పార్టీ మీరు మీ నాయకు మా నాయకు కూర్చున్నాం. నువ్వు 8 సంవత్సరాలు ఏమి అభివృద్ధి చేస్తున్నావు, అభివృద్ధి చేస్తున్నా ఎంత, ఈ 3 సంవత్సరాలలో మీ అన్న జగన్మోహన్ రెడ్డి ఎంత పందిని తీసుకొచ్చి నగరి నియోజకవర్గం ఎన్ని కార్యక్రమాలు చేస్తాం, ఇవన్నీ వద్దు సార్. నగరి సమీక్ష సమావేశం జగన్మోహన్ రెడ్డి పెట్టే దమ్ము నీకు ఉందా లేదా? నగరి నియోజకవర్గం సమీక్ష సమావేశం జగన్మోహన్ రెడ్డి దగ్గర పట్టడానికి దమ్ము ధైర్యం ఉందా అని అడుగుతున్నాను. రైట్ సుందరరాజ్ శర్మ గారు, ఇది కేవలం రోజా వర్సెస్ జనసేన అనుకోవాలా లేదా వైసీపీ వర్సెస్ జనసేన? ఎందుకు ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు గత కొంతకాలంగా జరుగుతున్నాయి, ఈ 3 రోజుల నుంచి ఆల్రెడీ కిరణ్ రాయల్ గారు రేజ్ చేశారు, సింగిల్గా వస్తారా, 175లో పోటీ చేస్తారా, ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు వన్ సైడెడ్ అంటే ఒకరి మీద ఒకరు ఏదో పంతానికి పోతున్నటువంటి వాతావరణం వస్తుందా, లేదంటే ఇది రాజకీయాల్లో సహజం అనుకోవాలా?